హలో 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 మిస్టర్ సూర్య గారు ఏం చేస్తున్నారండి? మీరు ఏం చేస్తున్నారు? మీకు అర్థమవుతుందా? అసలు దండానికి వేసిన బట్టలేమో మలమల మాడిపోతున్నాయి, ఒంటి మీద వేసుకున్న బట్టలేమో జలజల తడిసిపోతున్నాయి. నీ ప్రతాపానికి వాటర్ ప్యూరిఫైయర్ స్విచ్ ఏమో అరగంటకు ఒకసారి ఆన్ చేయాల్సి వస్తుంది. చెంబులు చెంబులు గ్లాసులు గ్లాసులు తాగట్లా, బిందెలు బిందెలు తాగేస్తున్నావు నీళ్లు. ఎండాకాలం మీటర్నేనండి, మీ చాయిసేనండి, మరి ఇంతలా మండిపోవాలా? ఇప్పుడేమో ప్రజలంతా జనాలంతా మిమ్మల్ని తిట్టుకుంటారు. సో ఈ తిట్టుకున్నవన్నీ విని వర్షాకాలంలో చక్కగా వెళ్ళి మబ్బుల్లో దాక్కుంటారు. సో అలా దాక్కున్నప్పుడు మళ్ళీ ఈ జనమే ఎవరైతే తిట్టారో వాళ్లే. కాసేపు రావయ్యా, ప్లీజ్ అయ్యా, ఒక గంట రావయ్యా, మబ్బులు చాటును దాక్కోకు, మా దగ్గరికి రావయ్యా, మేము బట్టలు ఆరబెట్టుకోవాలి, పిండి కోసం బియ్యం ఆరబెట్టుకోవాలి, ఇలా అన్ని మిమ్మల్ని అడుగుతారు. సర్లే, అడపాదడప వచ్చి అలా వెళ్తుంటారు వర్షాకాలంలో. మళ్ళీ మంచుకాలం వచ్చిద్దా, చలికాలం వచ్చిద్దా, సో ఆ చలికాలంలో ఏం చేస్తారు? మీరు కొంచెం ఏదో జనం అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి మీరు రావాలని ట్రై చేసినా మంచు మిమ్మల్ని రానిచ్చిద్దా ఏంటి? అసలు ఎందుకయ్యా, మనం ఒక అండర్స్టాండింగ్కి రావచ్చు కదా. ఇందాక ఏదో కొద్దిగా ఫ్రస్ట్రేషన్లో కొంచెం చిరాకులో అన్నాను, కానీ మనం ఫ్రెండ్స్ కదా, ఒక అండర్స్టాండింగ్కి వద్దామా? ఇప్పుడు మా ఇంటికి రండి, కూర్చొని మాట్లాడుకుందాం. మీ డిమాండ్స్ ఏంటి, మా డిమాండ్స్ ఏంటి, ఓకే మా రిక్వెస్ట్లు ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి అంటే బాగుంటుందేమో. మళ్ళీ మీరు ఒక 50-60 డిగ్రీలకు వెళ్ళిపోతే మేము బతకలేము సుమి, కాబట్టి మా ఇంటికి రండి. మీ డిమాండ్స్ ఏంటి, దానికి మేము చేయాల్సిన పనులు ఏంటి, మా రిక్వెస్ట్లు ఏంటి కూడా మేము వినవించుకుంటాం, మీరు వచ్చి విందురు కానీ రండి. నేను పిలవంగాలని ఇంట్లో కూడా వచ్చారు, మేమిద్దరు కూర్చొని కూలంకుషంగా మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఆయన్ని కొంచెం కూల్ చేసి ఆయన డిమాండ్స్ ఏంటి అని కూడా నేను కనుక్కున్నాను. ఆయన చెప్పినవి ఏంటంటే, మనుషులుగా ఉండి మీరు ఏం చేస్తున్నారో అని అడుగుతున్నారండి. సో ప్రకృతిని కొంచెం స్పాయిల్ చేస్తున్నామంట, ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ ఉందని చెప్పి చెప్తున్నారు. ఇంకా వాటర్ని వేస్ట్ చేస్తున్నామంట, వాటర్ని ఎక్కువ వేస్ట్ చేయకూడదు. తర్వాత ఏంటంటే, మీరు ఆహారము వాటర్ తీసుకోవడమే కాకుండా ఈ ఎండలకి పశుపక్షాదులు కూడా అప్పుడప్పుడు మీ ఇళ్ల వాకిట్లోకి వస్తూ ఉంటాయమ్మా, కొన్ని గింజలు కానీ వీలైతే కొన్ని నీళ్లు ఒక గ్లాస్తో అయినా ఒక గిన్నెతో అయినా పెట్టండి అని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే, మీ కడుపులో నీళ్లు పోసుకోవడమే కాకుండా చెట్లను కూడా అప్పుడప్పుడు తడుపుతూ ఉండండి, రోజులో ఒకసారైనా తడపండి అని చెప్పి చెప్పారనమాట. ఇంకా ఏంటంటే, ఈ ఎండాకాలంలో మీరేం మొక్కలు నాటక్కర్లేదు, కానీ వర్షాకాలంలో మీరు ఏ మొక్క నాటినా అలా బతికిపోతుంది, కాబట్టి వర్షాకాలంలో టైం తీసుకొని మనిషికి ఒక్క మొక్క చొప్పునైనా నాటితే మీకు ఎండాకాలం కొంచెం చల్లటి నీడనిస్తాయి, కాబట్టి నా వేడి నుంచి అవి మిమ్మల్ని కాపాడుతాయి. నేనేం చెప్తున్నానమ్మా, నా డిమాండ్స్ ఏమైనా అడుగుతున్నానా మిమ్మల్ని? మీరు హ్యాపీగా ఈ ఎండాకాలంలో చల్లగా కొంచెం రిలాక్స్డ్గా ఉండాలి అంటే ఇవన్నీ కూడా మీరు చేస్తూ మీ జీవన శైలిలో వీటన్నిటినీ పాటిస్తే నేను కూడా నా పరిధిలో నా వ్యవధి ఎంతవరకు ఉందో ఆ రేంజ్లోనే నేను కూడా బయటకు వస్తాను. సో మీరు ప్రకృతిని నాశనం చేస్తున్నారు కాబట్టి నేను ఇలా విలయతాండవం చేయాల్సి వస్తుంది. సో నా విలయతాండవం చూసారు కదా, ఇలా మరెప్పుడు రాకుండా జరగకుండా ఉండాలంటే ప్రకృతిని కాపాడండి, మనుషులుగా మీ కర్తవ్యాలని మీరు నిర్వర్తించండి అని చెప్పి చెప్పారండి. సో ఖచ్చితంగా మనం మనుషులు కాబట్టి ఆలోచన విధానం ఉంది కాబట్టి వాటన్నిటినీ ఆయన చెప్పినవి తూచా తప్పకుండా పాటించేద్దాం. ఈ ఇయర్ అయితే ఇంకా మనం ఆయన్ని కంట్రోల్ చేయలేం, కానీ నెక్స్ట్ ఇయర్ కన్నా కూడా ఆయన వేడిని ఆయన తాపాన్ని మనం తగ్గించడానికి ట్రై చేయాలి అని చెప్పి అనుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా?